మంత్రివర్గ ఏర్పాటుపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేయాలని నిర్ణయించారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్ఆర్ ఎల్బీలో చేసిన ప్రకటన ఆసక్తి కలిగించింది. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపులకు అవకాశం కల్పించనున్నారు. దేశ రాజకీయాల్లో ఒక రాష్ట్రంలో ఇంతమంది మందికి ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వడం కొత్త అధ్యయనం. బడుగు బలహీన వర్గాలకు చెందిన అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. అత్యంత ఉన్నత స్థానాల్లో సామాజిక వర్గాల వారీగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న వైఎస్ఆర్ ఎల్పీ సమావేశంలో ఆయన పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం 25 మందితో పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. కేబినెట్ లో సగం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు స్థానం కల్పించనున్నట్లు ఆయన తెలియజేశారు. అలాగే 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, క్రొత్త వారికి కేబినెట్ లో అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ వన్. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 24 మంది. 9.5 జిపిఏ కి పైగా 53 మంది. 9 జిపిఏ కి పైగా 87 మంది. 8 జిపిఏ కి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయగర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 17 మంది. 9.5 జిపిఏ కి పైగా 31 మంది. 9 జిపిఏ కి పైగా 54 మంది. 8 జిపిఏ కి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 4 గురు. డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జిపిఏ సాధించిన వారు 6 గురు. 9.7 జిపిఏ సాధించిన వారు 3 గురు. 9.5 జిపిఏ సాధించిన వారు 2 గురు. 9.3 జిపిఏ సాధించిన వారు 2 గురు. 9.2 జిపిఏ సాధించిన వారు 4 గురు. 9 జిపిఏ సాధించిన వారు 3 గురు. ప్రతి ఇద్దరిలో 1 గురు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్.